ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం మద్దతు కూడగడుతున్న టీడీపీ ఎంపీలు ఇవాళ డీఎంకే నేత కనిమొళిని కలిశారు. విభజన చట్టాన్ని కేంద్రం ఎలా నీరుగారుస్తుందో వివరించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా తమకి మద్దతు తెలపాలని కోరారు ఎంపీలు టీజీ వెంకటేష్, మురళీమోహన్, సీఎం రమేష్. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం ద్వారా విపక్షాల్ని ఏకతాటిపైకి తేవాలన్న ఉద్దేశంలో టీడీపీ ఉంది. అందులో భాగంగానే టీడీపీ ఎంపీలు వరుసగా విపక్ష నేతల్ని కలుస్తున్నారు. ఏపీకి రావలసిన నిధులు విడుదల చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం వ్యవహరిస్తోందంటూ ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు మండిపడ్డారు.